మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్ ఇంత ఇష్యూ చేయటానికి రమ్య గారు? ఇవాళ నరేష్ ఆస్తి అదృష్టం వల్ల ఇంకో వల్ల తన శ్రమ వల్ల తను సంపాదించిన ఆస్తి కానీ విజయ మా ఉదయం ద్వారా వచ్చిన ఆస్తి కానీ రియల్ ఎస్టేట్ భూమి వల్ల విపరీతంగా పెరిగిపోయింది అతని ఆస్తి. ఈ 4-5 ఏళ్లలో 1,000 కోట్ల దాకా ఆ స్థాయికి ఎదిగింది ఆయన ఆస్తుల విలువ. సంపాదించాడంటే సంపాదించింది ఆవిడ ఆ రోజుల్లో నానక్రమ కూడాలో మామూలుగా ఉన్న రోజుల్లో కొని ఇవాళ నానక్రమ కూడా పెద్ద ప్లేస్ అయింది. ఆ రోజులు ఆవిడ కొన్నప్పుడు అది ఏం లేదు, ఒక విలేజ్ విలేజ్ దగ్గర వచ్చిన ఉండేది. అలాంటిది ఆవిడ ముందు చూపుతో కొందా లేకపోతే అక్కడ కన్వీనియంట్ మన ప్రశాంతంగా ఉంటుందని కొందా మొత్తానికి అక్కడ కొంటాం. ఆ తర్వాత తను ఆ చుట్టుపక్కల తన సంపాదనతో కొంటాం, ఇవన్నీ భూమి అయిపోయింది. దాదాపు 1,000 కోట్ల ఆస్తిపరుడు ఈ ఆస్తిపరుడు అయ్యాడు కనుక ఇప్పుడు నేను ఇవ్వను అని కోర్టుకు వెళ్తే లాగొద్ది కోర్టు. కోర్టు ఇమ్మీడియట్గా ఎప్పుడు కూడా డైవర్స్ ఇమ్మీడియట్గా తేల్చదు. లేకపోతే ఇది 8 ఏళ్ళు ఉంది కనుక, కానీ కోర్టులో పెండింగ్ చాలా కేసులు, డైవర్స్ కేసులు బాగా పెండింగ్ వేల మీద పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు మొన్న విషయంలో ఇంకో విషయంలో వేరే విషయంలో నేను కోర్టు విషయాల్లో అడిగితే ఇప్పుడు డైవర్స్ విషయాలు 2015 సంవత్సరం కేసులు ఇప్పుడు 7 ఏళ్ళకి ఇప్పుడు ఉన్నాయి. 2015 సంవత్సరం అంటే 2015 సంవత్సరాలు అయిపోయి 16, 17 ఈ 22 సంవత్సరం 22 జనవరిలో ఇచ్చిన కేసు రావాలంటే ఎప్పటికొస్తాయి? 2030కో ఎప్పుడో వస్తాయి అప్పటిదాకా. సో అట్లా ఈ మ్యూచువల్ అయితే ఇమ్మీడియట్గా అయిపోదు. మ్యూచువల్ డైవర్స్ ఎస్ మా డైవర్స్ ఇద్దరికి అంగీకారం అంటే ఇమ్మీడియట్గా 2 నెలల్లో క్లియర్ చేసేస్తారు. ఈవిడ కావాలని ఒప్పుకోవట్లే. మ్యూచువల్ డైవర్స్ అంటే ఒక పద్ధతి ప్రకారం ఇంత పిల్లాడిని నువ్వే తనే చూసుకుంటున్నాడు ఇన్ని సంవత్సరాలు. సో పిల్లాడి యొక్క విషయం తండ్రి దగ్గర ఉంటుంది, తండ్రి దగ్గర ఉన్నాడు కనుక కోర్టులో అడుగుతారు తండ్రితో ఉంటావా, ఇన్నాళ్ళు తండ్రితో ఉన్నాను కనుక తండ్రి దగ్గరే ఉంటానంటాడు పిల్లాడు. గవుకుడు అమ్మ దగ్గరికి వెళ్తానన్నాడు, ఒకవేళ అమ్మ దగ్గరికి వెళ్తానని అన్నాడే అనుకోండి, అప్పుడు కోర్టు చెప్పుద్ది తల్లి బిడ్డ పోషణ కోసం తన బతకడం కోసం ఇంత కావాలి ఎంత ఇచ్చేయమని చెప్పి ఇచ్చేస్తాడు. డైవర్స్ ఇవ్వను అంటే సమస్య అవుద్ది. ఇంకా లాగుతూ ఉండాలి డైవర్స్ ఇవ్వకుండా. కానీ ఇవాళ 2018లో ఆ అమ్మాయికి తెలుసు తెలియదు, చట్టం తెలుసు తెలియదు, 2018లో కోర్టు సుప్రీంకోర్టు 5 జడ్జీల దీంతో ఒక పరిపూర్ణమైన తీర్పు ఇచ్చింది. అదేం తీర్పు అంటే గతంలో 67 నుంచి ఉన్న తీర్పు. ఒక మగవాడు పరాయి స్త్రీతోటి మరొకటి భార్యతోటి తెలుసో తెలియకో అక్రమ సంబంధం పెట్టుకుంటే మగవాడికి 7 ఏళ్ళు జైలు శిక్ష 497 పెట్టారు. దాని మీద సవాల్ చేశారు చాలామంది. ఇదేంటంటే మగవాడికి మాత్రం ఆ శిక్ష ఏంటి, మరి ఆడది ఒక భర్తను వదిలేసి మరొకటితోటి ఇప్పుడు అక్రమ సంబంధం ఏర్పడుతుందంటే ఆ అమ్మాయిది కూడా తప్పే కదా, భర్తను వదిలేసి మరొక మగవాడితో పెట్టు, మగవాడు మాత్రం శిక్షార్కుడు ఆడపిల్ల మీద లేదంటే ఎట్లాగో అని అడగడం ఒక వర్గం అడిగారు. దాని మీద కోర్టు ఏం చేసిందంటే అసలు ఆ సెక్షనే కొట్టేసింది మొత్తానికి. ఎవరైనా సరే వాళ్ళ మెచ్యూర్డు ఆ ఏజ్లో వాళ్ళ జీవితంలో వాళ్ళకి ప్రశాంతత కోసమో వాళ్ళకి ఉన్న వాక్యూమ్ను ఫిలప్ చేసుకోవడానికి దే ఆర్ లిబర్టీ టు సెలెక్ట్. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎవరు కావాలో ఎవరితో ఎవరైనా లివింగ్ టుగెదరో అండర్స్టాండింగ్ టుగెదరో వాట్ ఎవర్ దే కెన్, దాని మీద కేసు పెట్టడానికి కొట్టేశారు. ఇప్పుడు ఆ నేపథ్యంలో అతనికి 8 ఏళ్ళుగా సంసార జీవితం అంటే ఓన్లీ బెడ్రూమే కాదు కదమ్మా, ఒక కేవలం బెడ్రూము ఇదే సంసారం కాదు, ఒకళ్ళు షేరింగ్ లైఫ్. ఇప్పుడు తను ఉన్న లైఫ్లో తన ఇంటికి వచ్చేటప్పటికి తనకు కావాల్సింది ఇంకోటి ఏమన్నా పని వాళ్ళు చేస్తారు, ఎంతకాలం చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు, ఏమని చేస్తారు, వాళ్ళు డ్యూటీ ప్రకారం చేస్తారు. ఒక భర్తని ఒక భార్య ఒక తల్లి కొడుకుకి తల్లి అనేది ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలు అయ్యో నాకు కష్టపడి వస్తారంటే వాళ్ళు వాడికి అది ఇష్టం లేకపోతే ఇది ఇష్టం కొంచెం ఇలా చేయాలనేది ఒక తల్లి చూస్తుంది, తర్వాత భార్య చూస్తుంది, అంతే కదా. అలాంటి అట్మాస్ఫియర్ కావాలి కదా. వాళ్ళు ఈ సెకండ్ ఇన్నింగ్స్ నరేష్ హీరోగా అయినా వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ బ్రహ్మాండంగా క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా పేరు తెచ్చుకుంటూ బిజీగా ఉన్నాడు. అంత బిజీగా ఉండేవాడికి ఒక సహకారం చేయాలని వద్దా, ఒక సహకారం కావాలి కదా, ఎవరో ఒకళ్ళు చూసుకునేవాళ్ళు కావాలి కదా. ఆ నేపథ్యంలో అతను ఆ అమ్మాయి పవిత్ర లోకేష్ సుఖం లేదు, దాంపత్య జీవితంలో ఆ అమ్మాయికి లేదు, ఇతనికి లేదు. ఇద్దరు నా అనేక సినిమాలు కలిసి యాక్ట్ చేయడంలో ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది, కలిసి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళా, ఒకరికొకరు ఓదార్పు అనుకుంటారా దాన్ని, ఒకరికొకళ్ళు ఫ్రెండ్షిప్ అనుకుంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, దే ఆర్ ట్రావెలింగ్ టుగెదర్.
డైవర్స్ వచ్చేసినాక చేసుకుంటే మ్యారేజ్ చేసుకుంటారు. అయితే ఇక్కడ రమ్య ఏదైతే ఆరోపిస్తున్నారో వాళ్ళు వివాహం చేసుకున్నారు అంటున్నారు. ఇద్దరికి వివాహం అయిందా? వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకో. అందుకనే ఆ డైవర్స్ అప్లై చేసింది కూడా ఎనఫ్ ఈజ్ ఎనఫ్, అదేదో సెటిల్ అయిపోతే ఐ కెన్ స్టార్ట్ మై ఫ్రెష్ లైఫ్ అని ఇద్దరు అనుకున్నారు. అక్కడ రమ్య పవిత్ర యొక్క భర్త ఇవాళ మాట్లాడతాయండి, 2 సంవత్సరాలుగా కూడా ఒక కామెంట్ చేస్తున్నారు, అదే కాపురాలు కూల్చడం అలవాటే తనకి డబ్బులు ఉన్న వాళ్ళని ఎరవేస్తారన్న మాట అన్నారు సార్. ఈ మాట ఇవాళ మాట్లాడతా ఏంటి, 2 ఏళ్ళుగా ఇది కదా నీకు, నీకు నువ్వు నీ భార్య 2 ఏళ్ళుగా విడిపోయి ఉన్నారు కదా. అంటే మేబీ రమ్య గారు సుచేంద్ర గారితో ఏమన్నా మాట్లాడారు? అంతే అంతే. ఇప్పుడు రమ్య సుచేంద్ర తోటి ఆ మీడియా కూడా, ఆ పవర్ మీడియా ఏదో, వాళ్ళు కూడా ఎథిక్స్ ఉండాలి. అంటే అంత సపోర్ట్ రమ్య గారికి ఎలా వచ్చిందండి? అదే ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ నిర్వహించి ఆపరేషన్స్ చేయడం, ఆ మీడియా వాళ్ళతో, ఆ మీడియాలో ఎవరితోటి ఈ పిల్లకి బంధం ఉందో సంబంధం ఉందో తెలియదు కానీ సంథింగ్, ఎందుకంటే ఒక మీడియా హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించిన విషయం, హైదరాబాద్ కుటుంబానికి సంబంధించిన విషయం, ఒక పెద్ద కుటుంబం, అడ్రస్ లేని కుటుంబం కాదు, ఒక ఘనమైన కుటుంబానికి ఒక విజయనుల గారి బిడ్డగా, ఒక పాపులర్ ఆర్టిస్ట్గా, ఒక స్టేటస్కో ఉన్నవాడు, అతను ఆంధ్రాకి సంబంధించిన వాడు, ఆ పిల్ల కూడా, వీళ్ళిద్దరి విషయాన్ని బెంగళూరులో మనం టెలికాస్ట్ ఏంటి, ఈ కరెక్ట్ కాదు, ఆ విషయం అక్కడ కదా ఉండాలి, ఎథిక్స్ ఆఫ్ జర్నలిజం. ఖచ్చితంగా ఆ పవర్ టీవీ అనేవాళ్ళు ఎథిక్స్ మర్చిపోయి చేస్తున్నారంటే ఏదో సంథింగ్ అండర్స్టాండింగ్, ఏది బ్లాక్మెయిల్ చేస్తామో, ఇద్దరు కలిసి బ్లాక్మెయిల్ చేస్తాం, ప్రెస్టేజ్ కోసం నరేష్ లొంగుతాడు, లొంగి ఏదో ఇచ్చి సెటిల్ చేసుకుంటాడు అనే ఒక నేపథ్యమే. ఖచ్చితంగా అది లొంగేవాడు కాదు నరేష్, ఇలాంటి బ్లాక్మెయిల్కి లొంగడు, ముండోడు ఆ విషయంలో ఖచ్చితంగా లొంగడు. ఇంకొక మాట ఏమి అడుగుతున్నారంటే, ఇప్పుడు ఏమన్నా మీకు ప్రాబ్లం ఉంటే మీ హస్బెండ్తో, నరేష్తో మీరు క్లియర్ చేసుకోవాలి, కానీ పవిత్ర లోకేష్ని, ఆమె ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా అక్కడికి వెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదని కొంతమంది అంటున్నారు. అంటే వాళ్ళకు కూడా అక్కడ మంచి ఫేమ్ ఉంది, లోకేష్ గారు అంటే ఎంత మంచి గ్రేట్ పర్సనాలిటీ కర్ణాటక ఇండస్ట్రీలో, ఏం చెప్తారంటే పర్టికులర్గా అక్కడికి వెళ్ళి అంటే డీఫేమ్ చేయడానికే వెళ్ళారు? డీఫేమ్ బ్లాక్మెయిల్, ఖచ్చితంగా డిఫెండ్ చేయడానికి బ్లాక్మెయిల్ చేసి గ్యాంగ్ అప్ అయ్యారు. మ్యారేజ్ గా లివింగ్ రిలేషన్‌షిప్ అంటున్నారు సార్? లేదు, మ్యారేజ్ అయింది, లీగల్ గా మ్యారేజ్. ఓకే, బట్ 2 ఏళ్ళుగా లేదు అండర్స్టాండింగ్, ఏదో 2 ఏళ్ళుగా డిఫరెంట్, దూరం దూరంగానే ఉంటున్నారు. ఆ అమ్మాయి బిజీగానే ఆర్టిస్ట్గా యాక్ట్ చేస్తూ ఉంది, తెలుగు సినిమాలు చేస్తూ ఉంది. సో ఈ 2 ఏళ్ళుగా లేని, ఇవాళ సడన్గా ఎందుకు టైప్ అయ్యావు నువ్వు? ఇక్కడ దెర్ ఈస్ సమ్ ఫిషీ థింగ్. ఈ ముగ్గురు టైప్ అయ్యి గ్యాంగ్ అప్ అయ్యి ఏదో బ్లాక్మెయిల్ చేసేద్దాం, బాగా ఆస్తులు ఉన్నాయి, ఈ గ్యాంగ్ అప్ చేసేస్తే ఒక కామన్ సిట్టింగ్కి వస్తాయి, అప్పుడు ఇంత ఇవ్వండి సెటిల్ అని, ఇదే స్కీమ్, ఈ బ్లాక్మెయిలింగ్ స్కీమ్ అలాగే ఉంటుంది, సెటిల్ చేసుకుందాం అని. అది కరెక్ట్ కాదు.